Your attention please. The bell icon on the YouTube app and never miss another update. Hello friends, ఈ వీడియోలో మనం పెరేచెర్ల మరియు నల్లపాడు స్టేషన్స్ డెవలప్మెంట్ వర్క్స్ డబ్లింగ్ తర్వాత కొత్త ప్లాట్ఫామ్స్ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇవన్నీ చూద్దాం. ఇక్కడ కొత్తగా సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ వర్క్స్ కంప్లీట్గా అయిపోయాయి, ఇంక్లూడింగ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ ప్లాట్ఫామ్ షెల్టర్. ఒక పాత్ కనెక్టింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్స్. థర్డ్ ప్లాట్ఫామ్ వైపు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. మేబీ ఫ్యూచర్లో డీకంజెస్టెడ్ నల్లపాడు కానీ గుంటూరు ఉన్నప్పుడు ఇక్కడ అడిషనల్ స్టేబుల్ లైన్స్ వేయచ్చు. ఇది ప్లాట్ఫామ్ 1. కొత్త రూఫ్ కూడా వేశారు, కొత్త స్టేషన్ బిల్డింగ్. ఇదే ఆ కొత్త బిల్డింగ్. ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ అయిపోయాయి, ఫ్లోరింగ్ వర్క్స్. ఇది కొత్త టికెట్ కౌంటర్. ఇది అవుట్ సైడ్ వ్యూ. ఇది పెరేచెర్ల అవుటర్, నల్లపాడు సైడ్ దగ్గర. ఇక్కడైతే ల్యాండ్ అలైన్మెంట్ జరిగింది. పాత ట్రాక్ ఉన్నప్పుడు సఫిషియంట్ స్పేస్ ఉండేది కాదు ఈ సెకండ్ ట్రాక్కి, ఈ బ్రిడ్జ్ పిల్లర్స్ వల్ల. సో కొద్దిగా జరపాల్సి వచ్చింది. అదంతా ఈ ఇంటర్లాకింగ్ వర్క్స్ జరిగేటప్పుడు చేశారు. ఇది నల్లపాడు స్టేషన్, కొత్త బిల్డింగ్. ఈ కొత్త టికెట్ కౌంటర్. ఫుల్గా మార్బుల్ గ్రానైట్
ఇంకా బాగా డెవలప్ చేశారు. జనరల్ వెయిటింగ్ హాల్ చిన్న ర్యాంప్ కూడా ఇచ్చారు. ప్లాట్ఫామ్ షెల్టర్స్ పెద్దగానే కట్టారు. ఇక్కడ ఫ్లోరింగ్లో కాంక్రీట్ బదులు నార్మల్ బండలు వేశారు. టోటలీ సేమ్ 3 ప్లాట్ఫామ్స్. మేబీ ఇంకా గుంటూరు బీబీ నగర్ డబ్లింగ్ అప్పుడు ఇంకో ప్లాట్ఫామ్ రావచ్చు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఫుల్ రెయిన్బోలా పెయింటింగ్ వేశారు, చాలా బాగుంది చూడడానికి. ఈ ప్లాట్ఫామ్ 1 లెంగ్త్ వచ్చేసి సంవాట్ ఎక్కువ కంపేర్ టు సెకండ్ అండ్ థర్డ్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొల్లీ ఎలక్ట్రికల్ వర్క్స్, అదే లైటింగ్ అవి మిగిలింది. నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను నల్లపాడులో ఇంటర్లాకింగ్ వర్క్స్ గురించి. ఒకసారి నా ఛానల్లో ఎవరైనా చూడకపోతే లేదా చూడాలనుకుంటే అక్కడ నా ఛానల్లో చూడండి.